ఒక శాస్త్రవేత్త అన్నాడు, ఆయన అంటే తెల్లవారుజామున చీకట్లో లేచి చూస్తే ఆకాశ గమనములన్నీ కూడా దగ్గ మెరిసిపోతున్నాయంట. అది చూసినప్పుడు ఆయనకు ఆశ్చర్యం వేసింది, ఏమిటి మెరుపులేంటి, ఈ ప్రకాశమానమైన వెలుగేంటి, కొన్ని దేవుని యొక్క దూతలు సంచారం చేసినట్లుగా వెలుగుతో ఉన్నటువంటి ఆకారాలు కదులుతూ ఉన్నాయంట. భూమి మీద నుంచి ఒక పొగ ఆవిరిలాగా అయిపోయి ఆకాశంలోకి వెళ్తుందంట. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత అది దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉందంట. ఆయనకు అర్థం కాల, తెల్లవారుజామున భూమి మీద నుంచి పొగలాగా వెళ్ళి ఆ పొగ మరలా ఆవిరిలాగా అయి ఆ తర్వాత మెరుపులు ఉరుములలాగా ఉన్నాయి. అంటే అగ్ని వలె, ఆ యొక్క దహన బలి వలె, ప్రార్థనలు జ్వాలల వలె పరలోక రాజ్యానికి వెళుతూ ఉన్నాయి దేవుని బిడ్డలారా. అప్పుడు ఆయన అన్నాడంటే, ఈ ఉదయకాలం ఏం జరుగుతుందని చూస్తే క్రైస్తవులు ఉదయకాలం చేసే ప్రార్థనలు దేవుని యొక్క సన్నిధిలోనికి ధూపం అనగా పొగలాగా బయలుదేరి మెరుపులు అనగా అగ్నిలాగా మారుతున్నాయంట. ఆ అగ్ని పైకి వెళ్ళగానే దేవుని యొక్క దూతలు భూమిపైకి వర్తమానం తీసుకొని కదులుతూ అవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన దృశ్యము, నా జీవితంలో ఎప్పుడు నేను చూడలేదు అన్నాడు ఆ సైంటిస్టు. దేవుని పనులను వాడబట్టడానికి ఉదయకాలమే నువ్వు అనుకూలంగా ఉండాలి. దేవుడు కోరుకునేది నీ ఎబిలిటీని కాదు, నీ అవైలబిలిటీని. నీ యొక్క తలాంతుని దేవుడు కోరట్లేదు, కానీ నీ అనుకూలతను కోరుతున్నాడు. ఉదయం నేను నీకు అనుకూలంగా ఉన్నాను ప్రభు అంటావా? ఎక్కడున్నాను ప్రభు? నేను టిఫిన్ చేయాలి, నేను ఇంకా అప్లికేషన్ అన్ని ఫిల్ చేసుకోవాలి, ఎక్కడుంది నాకు టైం, స్తోత్రం 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 అనుకుంటూనే నువ్వు బండెక్కేసి వెళ్ళిపోతున్నావా? అసలు నువ్వు బయలుదేరడానికి ముందు ఒక అర్ధ గంట కూర్చొని నువ్వు ప్రార్థన చేసుకోవడానికి నీకు టైం అంటూ ఉందా అనేది నువ్వు గమనించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎవరైతే ఆ సమయాల్ని ఆ వేళలు గడుపుతారో వారు దేవునికి అనుకూలంగా ఉన్నవారు. దేవునికి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వారిని దేవుడు తన పొలంలో పనివారిగా పిలుచుకుంటాడు, అనగా పరిచర్య కార్యక్రమాలు చేసే భాగ్యాన్ని దేవుడు వారికి ఇస్తాడు.